తెలుగు దేశం అధినేత చంద్రబాబు భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ అంబటి కోడాలి నాని దిష్టిబొమ్మను విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో టీఎన్ఎస్ఎఫ్ నేతలు దగ్ధం చేశారు. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ అరకు పార్లమెంటు ప్రెసిడెంట్ తామర్ల సత్యనారాయణ మాట్లాడుతూ అనుభవం కలిగిన నాయకుడిపై అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నా పేరు తామర్ల సత్యనారాయణ, అరకు పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. నిన్న మరి ఏదైతే సాక్షాత్తు అసెంబ్లీలోనే ఏదైతే గౌరవ సభలు మరి కౌరవ సభగా భావిస్తూ మరి సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సతీమణిని మరి అసభ్యకరమైన పదజాలంతో మరి దూషించడం మేము టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము. రాజకీయంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్నటువంటి సతీమణికే ఇవాళ ఇలాంటి వైసీపీ ఎమ్మెల్యేలు మరి ఈ విధంగా హేళన చేస్తే సామాన్య మానవులకి ఏ విధంగా ఇదిగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం కదా అన్న ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి కొడాలి నాని కానీ అంబటి రాంబాబు కానీ ఇలాంటి వ్యాఖ్యలు మరి రానున్న రోజుల్లో చేస్తే టీఎన్ఎస్ఎఫ్ కానీ తెలుగు యువత కానీ ఇంకా ఉధృతం చేసి ఎటువంటి దాడికైనా మేము సిద్ధంగా ఉన్నామని